మాస్టర్ సివి నమస్కారం. రెండవ భాగము తొలి దర్శనము. అది 1940వ సంవత్సరము. అప్పటికి నేను చాలా చిన్నపిల్లను. వయసు తక్కువే కానీ అప్పటికే నేను శారీరకంగా మానసికంగా చాలా బాధ అనుభవించి ఉన్నాను. వస్తుతః పెద్దగా భక్తి లేదు, అనుభవమూ లేదు, కానీ పట్టుదల ఎక్కువ. ఓ రకంగా చెప్పాలంటే కొంత మొండితనము ఎక్కువ. అప్పటికే ఓ సంవత్సరంగా చెవిపోటుతో బాధపడుతున్నాను. దానికి కారణం మెదడులో ఇన్ఫెక్షన్ అని డాక్టర్లు రకరకాల వైద్యాలు చేశారు. చివరికి విశాఖపట్నంలో పెద్ద ఆపరేషన్ కూడా జరిగింది. ఏదో తాత్కాలికంగా తగ్గడం తప్ప పరిస్థితి యథాతథంగానే ఉంది. చెవిలో చీము, తలలో ఏదో మిలిపెట్టినట్లు బాధ, మనసులో చికాకు, జీవితం దుర్భరంగా అనిపించేది. కుటుంబ సభ్యులకు కూడా ఆందోళన, రాను నిరాశ అలుముకుంటున్న సందర్భం. ఆ పరిస్థితిలో తిరుపతిలో బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వద్దకు మా బామ్మగారు నన్ను తీసుకువెళ్లారు. నేను 3 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాను. అప్పటి నుంచి మా బామ్మ నా ఆలనా పాలన చూసుకుంది. నాతో పాటు మా చెల్లి కమల. మా అమ్మ పోయేసరికి మా ఇద్దరిని మా బామ్మ వార్ధక్యంలో లేని ఓపిక తెచ్చుకొని పెంచింది. నాకు 8 ఏళ్ల వయసులోనే శ్రీ చాగంటి సాంబయ్య పంతుల గారి జ్యేష్ఠ పుత్రుడు చాగంటి శంకర్రావు గారితో వివాహం జరిగింది. 13-14 ఏళ్ల వయసులో గృహస్థ జీవితంలో అడుగుపెట్టాను. కానీ అప్పటినుంచే నాలో ఏదో అనారోగ్యం మొదలయ్యింది. చెవిలో పోటుగా మొదలయ్యి నా అనారోగ్యం పెరిగి మహమ్మారిగా మారింది. పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నాననుకున్న బామ్మ మీద నా ఆరోగ్య సంరక్షణ భారం పడింది. ఆమెకు నా అనారోగ్యం విపరీతమైన మనస్తాపం కలిగించింది. ఆఖరి ప్రయత్నంగా శాస్త్రి గారిని గురించి వినిముందేమో ఆయన దగ్గరికి నన్ను మోసుకుపోయింది. ఇదే నా జీవితంలో కొత్త మలుపుకి దారితీసింది. యోగా దర్శనానికి నాంది పలికింది. ఇప్పుడు అనిపిస్తుంది, ఆనాడు ఆ అనారోగ్యమే లేకపోతే జీవితంలో ఎంత కోల్పోయో దానినో. అది గురుదేవుల తొలి దర్శనం. స్ఫురద్రూపి మందస్మిత వదనం, అత్యంత ప్రశాంత నిలయాలైన కళ్ళు, వదనంలో వాత్సల్యం. ఒక్క మాటలో చెప్పాలంటే మూర్తిభవించిన కారుణ్యం. వారిని చూడగానే నన్ను ప్రేమ తరంగం తాకినట్లనిపించింది. ఆ హాల్లో 10 మంది దాకా ఉన్నారు. చాలా మటుకు అందరూ పెద్దవాళ్లే, ఒకరిద్దరు కుర్రాళ్ళు. అందరూ కూడా ప్రార్థనకు సిద్ధమవుతున్నారేమో. వాళ్ల ప్రపంచంలో వాళ్ళున్నట్లున్నారు. ఆ హాలులో అడుగు పెట్టగానే ఏదో భక్తిభావం నాలో కలిగింది. మా బామ్మ గద్గద కంఠంతో, ఈ పిల్లకు తల్లి లేదు, ఆరోగ్యం లేదు, ఆయుష్ కూడా లేనట్లుంది. డాక్టర్లు ఆశ వదిలేశారు, ఏం చేయడానికి పాలుపోవడం లేదు అంటూ శ్రీ శాస్త్రి గారిని విన్నవించుకుంది. ఆయుష్ లేదని మీరెలా చెప్తారమ్మా? అంత మాట అనకండి, చిన్నపిల్ల బెదిరిపోతుంది. ఈ పరిస్థితిలో అమ్మాయికి ధైర్యం అవసరం. సరే, మీరు మీ డాక్టర్లు ఎలాగూ ఆశ వదిలేసుకున్నారు కదా, ఈ అమ్మాయిని మాకిచ్చేయండి. అంతా మాస్టర్ గారు చూస్తారు. ఆ పైన ఈ అమ్మాయి మా అమ్మాయి అవుతుంది. సమ్మతమేనా? నవ్వుతూ అడిగారు శాస్త్రి గారు. మా బామ్మ ఆందోళన ఏమాత్రం నెమ్మదించలేదు. అసలు అది బతికి బట్టగడితే కదా బాబు, మీ అమ్మాయి అయినా మా అమ్మాయి అయినా, నిరాశగా అంది బామ్మ. అలా కాదు, మీరు మాట దాటివేస్తున్నారు. ఇక ఈ అమ్మాయి మా అమ్మాయి, సమ్మతమేనా? బ్రతికి బాగుంటే అంతకంటేనా అంది బామ్మ. మరలా ఆ మాట అనకండి, ఈమె తప్పక కోలుకుంటుంది, మంచి ఆరోగ్యవంతురాలవుతుంది. ఈమెకు మాకు ఈ జన్మ సంబంధం కాదు, ఎన్నో జన్మల సంబంధం ఉంది. ఇక ఈమె మా ఇంట్లో ఉండగలదు. ఈమె పోషణా భారము మాది, రక్షణా భారము గురువుగారిది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు శాస్త్రి గారు దృఢ సంకల్పము ఉట్టిపడేలాగా. సంభాషణ జరుగుతున్నంతసేపు నా మనసులో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఈయన ఎవరు? ఇక్కడ నాకు ఆరోగ్యం దొరుకుతుందా?
ఎవరో తెలియని వ్యక్తి నాపై ఇంత ప్రేమ ఎలా చూపించగలుగుతున్నారు? నిజంగానే నాకు వీరికి జన్మజన్మల అనుబంధం ఉందా? ఎవరు వీరి గురువుగారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతలో శాస్త్రిగారు నా వైపు తిరిగి, అమ్మా, ప్రేయర్ చేసుకుందామా అని అడిగారు. ఆ మాట ప్రేమ ప్రవాహం, ఆ చిరునవ్వు సన్మోహనం. నేను మౌనంగా తలూపాను. వారి కళ్ళల్లోకి చూస్తూ, నా అనారోగ్యం తగ్గిపోతుందా అని ప్రశ్నించాను. అమ్మాయి, నమస్కారం చేసుకో, అన్ని వ్యాధులు నివారణమవుతాయి, అభయమిస్తున్నట్లు పలికారు శాస్త్రిగారు. ఏదో తెలియని ఆనందం నా శరీరమంతా పాకింది. ఆశ తిరిగి వచ్చింది. ప్రాణమే తిరిగి వచ్చినట్లు అనిపించింది. అమ్మా, మాస్టర్ సివివి నామం ఉచ్చరించి నమస్కారం చేసుకో. తరువాత నీ శరీరములో ఏమి జరుగుతుందో గమనించు. మనసు ఎటు వెళ్ళినా అరికట్టన అవసరం లేదు. దానంతటా అదే యథాస్థానమునకు వచ్చును. కనులు మూసుకుని నామోచ్చరణ చేసి గమనించుతూ ఉండు అన్నారు. గురుదేవులు చెప్పినట్లే నమస్కారం చేసుకున్నాను. ఆనాటి నా అనుభవము కొంచెం కూడా నేను శ్రీవారికి చెప్పలేకపోతిని. నిజానికి నాలో ఏం జరిగిందో నాకు అవగాహనకి రాలేదు. కానీ ప్రేయర్ అయిన తరువాత ఓ గంటసేపు ఆదమర్చి నిద్రపోయాను. ఆనాటి నుండి రోజు ఉదయం సాయంత్రం తప్పక ప్రేయర్కి హాజరవుతూ ఉండేదాన్ని. శాస్త్రిగారితో పాటు ప్రేయర్ చేసుకోవడం, వారితో కొద్ది కొద్దిగా సంభాషించడం నా మనసుకి ఎంతో ఆనందం కలిగించేది. ఓ రోజు ప్రేయర్లో ఏదో తెలియని ఆనందం అనుభవంలోకి వచ్చింది. తెల్లని కాంతి ఏదో గోచరించింది. యోగాన్ని నమ్ముకుని శ్రద్ధగా సాధన చేస్తే ఆరోగ్యం తప్పక బాగవుతుందనే ఆశ కలిగింది. కానీ నా ఆలోచనలు, అనుభవం పైకి చెప్పలేకపోయేదాన్ని. ముఖ్యంగా శ్రీ శాస్త్రిగారితో మాట్లాడాలంటే బెరుగ్గా ఉండేది. రోజు నేను మా వదినగారు ప్రేయర్ చేసుకుంటున్నాము. నా శరీరం బరువెక్కినట్లు అనిపించింది. ఏదో నల్లని ఆకారం నా కనుల ముందు తేలియాడింది. విపరీతమైన భయంతో నా శరీరం కంపించింది. ఈ యోగంలో ఏం జరుగుతుందో ఏమో, ఈ భయం నేను తట్టుకోలేను. యోగం వద్దు, ఏమీ వద్దు అని మనసులో నిర్ణయించుకున్నాను. మామూలుగా ప్రేయర్ ముగిసింది. శ్రీ శాస్త్రిగారు, అమ్మాయి, రేపు ప్రేయర్కి రావా? అలా అని నిర్ణయం చేసుకున్నావా అన్నారు నవ్వుతూ. నా ముఖం నాకు అద్దంలో చూపించినట్లయింది. మాట దాటివేసే ప్రయత్నం చేశాను. శ్రీ శాస్త్రిగారు నా సంఘర్షణ కనిపెట్టి, అమ్మా, నమస్కారం చేసుకోవడం వల్ల ఎలాంటి బాధ కలగదు. కొన్ని కొన్ని అవాంతరాలు, అశాంతి కలిగించే శక్తులు మనకు అడ్డు తగులుతాయి. అలా అని మనము వెనుకంజ వేయక మాస్టర్ ప్రార్థన కొనసాగిస్తే అన్నీ సర్దుకుంటాయి. తల్లి, మరోసారి ప్రార్థన చేసుకు, అన్ని బాధలు తొలగి, భీతి తొలగి, శాంతి చేకూరాలని, యాక్షన్ జరిగి, విగర్ సప్లై కావాలని కోరుకుని కళ్ళు మూసుకో అని హితవు చెప్పారు. తిరిగి నేను, గురువుగారు నమస్కారం చేసుకున్నాము. తప్పటడుగులు వేసే చిన్నారికి తండ్రి చేయి ఆసరా దొరికితే ఎంత నిశ్చింతగా ఉంటుందో అంత నిశ్చింత కలిగింది. మనసులోని బాధ, భయం చిటికలో దూరమయ్యాయి. ఆ రోజు నుంచి భారమంతా గురుదేవుల పైన ఉంచి నమస్కారం చేసుకోవడం మొదలుపెట్టాను. నాకంటూ ఏదో ఓ ఆధారం దొరికినట్లు మనసులో ఓ ధైర్యం భావన చోటు చేసుకుంది. నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, వీటికి అలవాటు పడ్డ నా మనసుకి ఓ ప్రేమ, ఓ ఆలంబన, ఓ అభయం అనుభవంలోకి రావడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతి చిన్న విషయం చనువుగా శ్రీ శాస్త్రిగారికి నివేదించుకునేదాన్ని. నా మనసుకి శాంతి దొరికినట్లే శరీరంలోని తేలికదనం తెలియవచ్చింది. అంతా శ్రీ గురుదేవుల అనుగ్రహం, మాస్టర్ సివివి కటాక్షమేనన్న విశ్వాసం కలిగింది. శాస్త్రిగారు మెల్లిమెల్లిగా యోగ మార్గం గురించి తేలిక మాటల్లో తెలియచెప్పడం ఆరంభించారు. ఈ మార్గంలో ఉన్నవారు ఎవ్వరినీ ద్వేషించరాదు. అందరి ఎడల సద్భావన కలిగి ఉండవలను. సర్వభూతములందు ప్రీతితో మెలగవలను. ఎన్నడూ పరులకు హాని కోరరాదు. అందరికీ ఈశ్వర కటాక్షము అందవలనని క్రమము తప్పక ప్రేయర్ చేసుకుంటే మీకు భగవత్ కటాక్షం కలిగి తీరుతుంది. శ్రీ శాస్త్రిగారి మాట సరళము, సత్యము, ప్రేమయుతము. అందువల్లనే వినేవారి హృదయాలలోకి చొచ్చుకొని పోయి వారిలో పరివర్తనని తీసుకొని రాగలిగేది. శ్రీ శాస్త్రిగారు ఏది చెప్పినా
అది వారి అనుభవాంతరాల్లోంచి వచ్చినట్లు అనిపించేది. ఆయన పక్కన ఉంటే ఈ ప్రపంచంలోని ఏ శక్తి మన్ని ఏమీ చెయ్యలేదనే నిర్భయ భావం కలిగేది. యోగానుభవం కంటే మిన్నగా శ్రీ శాస్త్రి గారి సామీప్యంలో అనుభవానికి వచ్చే ప్రేమ, ఆదరణ, నిర్భీతి, నిశ్చింత కొరకై రోజు ప్రేయర్కి వెళ్ళాలనిపించేది. క్రమంగా ప్రేయర్ నా నిత్య దినచర్యగా మారింది.